సార్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. సో నా దగ్గర ఇప్పుడు ఒక జెరో అకౌంట్ ఉంది. సో నాకు ఏమి తెలియదు అకౌంట్ ఎలా ఏంటి, జస్ట్ ఓపెన్ చేసుకున్నాను అకౌంట్. నాకు సిప్ స్టార్ట్ చేయాలని ఉంది. ప్రతి మంత్ నేను ఒక 5000 పెట్టుకోగలను. ఒక మంచి కంపెనీ చూసుకుంటాను, సమ్ మీలాంటి అనలిస్ట్ దగ్గర కావచ్చు, సమ్ కనుక్కుంటాను ఒక మంచి కంపెనీ. కానీ యాప్లో నా అంతట నేను ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మంత్లీ వెళ్ళి, అంటే ప్రొసీజర్ ఏముంటుంది యాప్లో? బేసికల్గా ఎస్ఐపి అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అండి. అంటే ఒకేసారి లంసం అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ మీ ఇష్టం, డైలీ షిఫ్ట్ చేసుకోవచ్చు, వీక్లీ మంత్లీ ఎలాగని చేసుకోవచ్చు, క్వార్టర్లీ ఏదైనా చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్లో బై చేయటాన్ని మనం ఎస్ఐపి అంటాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. అంటే ఈఎంఐకి ఆపోజిట్లు ఇది వర్క్ చేస్తుంది. అక్కడేమో మనం తీసుకున్న డ్యూని క్లియరెన్స్ కోసం మనం పే చేస్తుంటాం, ఇక్కడేమో వెల్త్ క్రియేషన్ కోసం ఎవ్రీ మంత్ మనం పే చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ దాన్ని ఎస్ఐపి అంటారు. సో లంసంలో కొంటే ఏమొద్దంటే మార్కెట్ సడన్గా డ్రాప్ అయింది అనుకోండి, రికవరీ చాలా టైం పడుతుంది. అదే మనం ఎస్ఐపిలో పెడుతున్నాం అనుకోండి, మార్కెట్ డ్రాప్ అయినప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి మనం తక్కువ రేటుకే. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం వాళ్ళు రికమెండ్ చేసేది ఎస్ఐపి అనమాట. స్టాక్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే ఒక చిన్న ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఎవ్రీ మంత్ వాటన్నిటిని యావరేజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీరేమో లూజర్ని యావరేజ్ చేస్తూ ఉంటారు, విన్నర్ని నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాదు, చేస్తే టోటల్ పోర్ట్ఫోలియోని యావరేజ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, దాన్ని మనం ఎస్ఐపి అంటాం. ఓకే, సో అదే మ్యూచువల్ ఫండ్స్కి అయితే మీరు మ్యాండేటరీగా వాళ్ళకి లెటర్ ఇస్తున్నారు, ఖచ్చితంగా నాకు ఎవ్రీ మంత్ సో అండ్ సో డేట్ మీరు కొనమని. అదే మన మ్యూచువల్ ఫండ్స్కి మన ఎస్ఐపి లేకుండా లంచం కొనుకోవచ్చు ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ $5,000 ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేసుకోవచ్చు, మీ దగ్గర మనీ ఎప్పుడు ఉంటప్పుడు. ఓకే, జీరోదాలో ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు ఎస్ఐపి రూట్లో వెళ్ళాలి అనుకుంటే జీరోదాకి ముందు మనం మనీ అప్లోడ్ చేసుకుంటాం, దాంట్లో లోడ్ చేసామనుకోండి, మనీ లోడ్ చేసుకున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్ కట్ చేసుకుంటూ పోతుంటుంది, బ్యాంక్తో సంబంధం లేదు. బ్యాంక్ నుంచి మనం మాన్యువల్గా పంపిస్తాము, అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది, అది ఒక ప్రొసీజర్. లేదు నేను ఆటోమేషన్ చేద్దాం అనుకుంటే మీ ప్రొఫైల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫండ్స్లోకి వెళ్ళిపోతే బ్యాంక్ ఇది ఉంటుంది, మ్యాండేటరీ ఉంటుంది, బ్యాంక్ మ్యాండేటరీ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ కనుక ఫిల్ చేస్తే మీ బ్యాంక్ నుంచి అప్లోడ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నుంచి అక్కడ షిఫ్ట్ అవుతుంది, అక్కడ నుంచి జీరోదాకి, జీరోదా నుంచి మ్యూచువల్ ఫండ్స్కి అమౌంట్ వెళ్తూ ఉంటుంది. అట్లా మీరు చేసుకోవచ్చు. లేదు నా బ్యాంక్ నుంచి నేను ఆధరిస్తే నాకు వద్దు అనుకుంటే మీరే మాన్యువల్గా బ్యాంక్ నుంచి మీ జీరోదాకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి, యాడ్ చేసుకోండి, అది అప్పుడు ఎవ్రీ మంత్ డిడక్ట్ చేసుకుంటూ పోతుంటుంది. ఈ టూ ఆప్షన్స్ వాడచ్చు. ఒకవేళ మీరు ఈ ట్రేడింగ్ అకౌంట్లు నాకు ఇవేం తెలియదు అనుకున్నారనుకోండి, సింపుల్గా ఇవాళ రిపోర్ట్లో ప్రతి బ్రోకర్లు బయట ఈవెన్ పేమెంట్ బ్యాంక్స్ కూడా ఎంటర్ అయ్యారు ఈ ఇండస్ట్రీలో. సో మీరు ఆటో డిడక్ట్ పెట్టుకోవచ్చు మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా, మీకు ఉన్న ఛాయిస్ చాలా ఉంది. బట్ మీకు కనుక నాలెడ్జ్ కనుకుంటే మీ ఓన్గా బై చేసుకోవడం బెటర్ ఎస్ఐపి బదులు, ఎందుకంటే మార్కెట్లో డిస్కౌంట్ వచ్చిన ప్రతిసారి మీరు బై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ బిజీగా ఉన్నాం లైఫ్లో అనుకుంటే బెటర్ టు గో ఫర్ ఆటోమేషన్, ఎవ్రీ మంత్ ఎస్ఐపి 1000 5000 మీ డిపెండ్ కంపెనీ ప్రాఫిటబిలిటీ పెట్టేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, బ్యాంక్లోంచి ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటే మనం పట్టించుకున్న పని లేకుండా అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రెండు ప్రశ్నలు ఏదైనా చేసుకోవచ్చు. మేమైతే మా స్టూడెంట్ కమ్యూనిటీకి మీరు మాన్యువల్గా బై చేయమంటాం, డిస్కౌంట్ వచ్చిన ప్రతిసారి మాన్యువల్గానే బై చేస్తాం. అమౌంట్ కట్ అయినప్పుడు ఎంతలో కొంటాం అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఆటోమేటిక్ దానికి, దీనికి. అంటే ఆటోమేషన్ అంటే మీరు ఆల్రెడీ వేరే ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారు, ఇది నేను పట్టించుకునేంత టైం నాకు లేదు, అందుకు నేను ఆటోమేషన్ చేసి వదిలేసాను. బట్ ఆ పర్టికులర్ టైం అప్పుడు మార్కెట్లో డిస్కౌంట్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. అదే మీరు కనుక మార్కెట్ని వాచ్ చేసే వాళ్ళు కనుక అయితే మీరు అప్పుడప్పుడు మాన్యువల్ బై చేసుకోండి డిస్కౌంట్ వచ్చిన ప్రతిసారి, అదేమో ఆటోమేటిక్ కట్ చేసుకుంటూ ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. ఇదేమో అడిషనల్ కొన్ని యూనిట్స్ కొంటా ఉండండి మార్కెట్ డిప్ అయినప్పుడల్లా. ఎవరైతే మార్కెట్ డిప్ అయినప్పుడు ఎక్కువ అడిషనల్ యూనిట్స్ కొంటారో లాంగ్ టర్మ్ లో వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంది. అంతేగాని పెరిగినప్పుడు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే తక్కువ రేట్లో ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి కదా. చాలా మంది అంటే మార్కెట్ ఒక 10% డ్రాప్ అయింది అనుకోండి భయమే సమ్మేస్తారు మొత్తం, ఇంకెంత దూరం డ్రాప్ అవుద్దు అని. బట్ మీకు అర్థం కావాల్సింది అంటే మార్కెట్ ఎప్పుడు డ్రాడౌన్స్ కామన్, ఇది అప్ అండ్ డౌన్స్ కామన్, అది దాన్ని మనం అడ్వాంటేజ్ లో వాడుకోవాలి తప్ప భయమేసి మనం దూరంగా పడుకోకూడదు. అందుకని ఏదైనా మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు క్లియర్ గా హిస్టారికల్ డేటా చెక్ చేసుకోవాలి, యావరేజ్ మీద కాంపౌండ్ రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీ రిటర్న్స్ ఎంత వస్తుందని చూసుకున్నారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది. అందుకని మేము మ్యూచువల్ ఫండ్స్ దగ్గర దగ్గర 10,000 ఉన్నాయి ఇండియాలో, ఎయిమ్స్ కంపెనీస్ 50 దాకా ఉన్నాయి. అయినా మేము 4-5 ఎందుకు ఫోకస్ చేస్తామంటే అది గుడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయి, లూజ్ థీమ్ అనమాట అవి. ఓకే, అంటే ఇప్పుడు ఆ 4-5 కంపెనీస్ ఏవి గుడ్ రిటర్న్స్ ఇచ్చేది నేను స్టార్ట్ చేయాలనుకునేది? యా, సో బేసికల్గా ఐటీ ఇండస్ట్రీ చాలా హాట్ అండి ఇప్పుడు. మీకు యావరేజ్ మీద ఇండియాలో బిగ్గెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన లాస్ట్ 10 ఇయర్స్ అంటే ఐటీ మ్యూచువల్ ఫండ్స్, ఐటీ ఇండెక్స్ కూడా వస్తుంది. బట్ ఒక సెక్టర్ స్పెసిఫిక్ నేను ఎప్పుడు రికమెండ్ చేయను, ఎందుకంటే అది వాలటైల్ అవ్వచ్చు, కొన్నిసార్లు హాట్ ఉంటుంది ఆ థీమ్, కొన్నిసార్లు నాన్ హాట్ అయిపోద్ది. దాని బదులు బ్రాడ్గా ఫండమెంటల్స్కి మనం ఫ్రీడమ్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఆపరేట్ చేస్తారు.
అందుకని లాంగ్ టర్మ్ మీరు ఉండాలి అనుకుంటే కనుక నా ఫేవరెట్ థీమ్ ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నిట్లో వాటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి 2-3 చూస్ చేసుకోమంటే మాత్రం నేను అల్గోపర్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అదర్వైజ్ అల్గోపర్ అన్న యాక్సెస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ వెళ్తాను. ఎందుకు అదంటే నా దగ్గర ఆన్సర్ ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ గివింగ్ మోర్ దెన్ 20% ఫర్ యానం. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ అయితే యావరేజ్ మీద 27% ఇస్తుంది ఫర్ యానం గత 10 ఇయర్స్ నుంచి. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నో 20% ఫర్ యానం. సో లాంగ్ టర్మ్ లో అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాయి కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేస్తాను. నాకు సేఫ్టీ కావాలి, నాకు రిటర్న్స్ కూడా ఎక్కువ కావాలి అంటే ఫరాగో ఫారిక్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో 10 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇండియాలో 15 కంపెనీస్లో, మన టోటల్గా 25-30 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అవి కూడా యావరేజ్ రిటర్న్స్ 22% ప్రయాణం వస్తుంది గత 10 ఇయర్స్ నుంచి. అది కూడా బాగుంటుంది. మీరు రెండు తీసుకోవాలంటే ఒకటి ఫరాగ్ తీసుకోండి, ఒకటి యాక్సెస్ కానీ స్మాల్ క్యాప్ కానీ తీసుకోండి. ఒకటే తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవచ్చు ఒకటి, బట్ ఎక్కువ తీసుకోవద్దు. కొంతమంది 10-20 కూడా తీసుకుంటారు. అంటే బిలో మీరు ఒకటి కొంటుంటే ఆ లిటరల్లీ 50 స్టాక్స్ కొన్నట్టు లెక్క. మీరు కొనుక్కుంటా పోతాను 4-5 మ్యూచువల్ ఫండ్స్, మీకు వచ్చేది ఏముండదు. టూ మచ్ డైవర్సిఫికేషన్ కూడా ఇట్స్ బ్యాడ్. ఒకటే రెండు సరిపోతుంది వాళ్ళకి. నమ్మి ఒక కంపెనీ మీద పెట్టుకోవడం బెటర్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే బేసికల్గా 50 కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ దాంట్లో ఫోల్డర్లో. ఓకే, 15లో వాళ్ళు యావరేజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఇంకో మ్యూచువల్ ఫండ్ ఏది తీసుకున్న సరే మీకు యావరేజ్ మీద 20-25 మధ్యలో వస్తుంది వస్తుంది లాంగ్ టర్మ్ లో. రూల్ ఏంటంటే మీరు డౌన్ ట్రెండ్ లో బయటకు వెళ్ళకూడదు, అదొక రూలే. ఎక్కువ బై చేయాలి తప్ప ఆ టైంలో బయటకు వెళ్ళకూడదు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మీరు కావాలంటే కొన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు రిస్క్ ఉంటుందండి, ఈక్విటీ అంటేనే అది ఎంటర్ప్రినర్షిప్ అనమాట. అది రిస్క్ ఎప్పుడు ఉంటుంది. అందుకని మీకు ఎప్పుడైనా ప్రాఫిట్ లో వచ్చింది అనుకోండి, 30% వచ్చింది అనుకోండి మ్యూచువల్ ఫండ్ లో, కొన్ని యూనిట్స్ అమ్మేసుకుని ఎన్కాష్ చేసుకుని దాన్ని వేరే అసెట్ షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రిస్క్ మేనేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటే ప్రొడక్ట్ మీద మనం ఎప్పుడు ఫోకస్ చేయకూడదు. అందుకని మేము మా స్టూడెంట్ కమ్యూనిటీకి ఏంటంటే కొంతమంది ETFస్లో, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో, కొన్ని స్టాక్స్, కొన్ని ఇలా మనం డైవర్సిఫై చేస్తాం. అప్పుడు మార్కెట్ ఆల్రెడీ అయినా అన్ని ఒకేలాగా ఎఫెక్ట్ అవ్వవు. అట్లా మీరు డైవర్సిఫికేషన్ అవుతుంది. అందుకని మీరు హార్డ్ కోర్ ట్రేడింగ్ చేసినా సరే మ్యాండేటరీగా ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఈ ఒక్క మ్యూచువల్ ఫండ్ ద్వారా కెరీర్ ఫినిషింగ్ సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది అనమాట. అందుకని స్ట్రాంగ్ రికమెండ్ ఎనీవన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్ మ్యూచువల్ ఫండ్, డజన్ మ్యాటర్ హౌ మచ్ మనీ యువర్ ఎర్నింగ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ బాగా యూజ్ అవుతుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 25, అది అందుకని దాటది ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, ETFs అనుకోండి, ETFs ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. ETF పొజిషన్ ట్రేడింగ్ చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్ ఏంటంటే 1 ఇయర్లో క్లోజ్ చేస్తే మీకు 1% ఎగ్జిట్ లోడ్ వేస్తారు పెనాల్టీ కింద. అందుకని 1 ఇయర్లో మీరు దాన్ని క్లోజ్ చేయడం కష్టం అనమాట. 1% వదిలేసుకోవాలి మీరు. ETFsలో అలాంటి హెడేక్ ఏం లేదు. అందుకని మనం ఎనీబడి కెన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ లో మనం చూసేసుకున్నాం. ఏంటంటే యూ కెన్ సేవ్ ద 1%. సో ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ట్రేడింగ్ అకౌంట్ అండ్ డిమాట్ అకౌంట్ జీరోదాలో మనం అసలు సిప్ స్టార్ట్ చేయాలి ఎలా అనే ప్రొసీజర్లో చాలా సిప్తో పాటు ఇంకా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఏ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.